Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 15 ఏళ్ల బాలుడు, 28 ఏళ్ల వివాహిత, షాకింగ్ ట్విస్ట్. ఆమె వయస్సు 28 ఏళ్ళు, పెళ్ళయింది, భర్త, ఇద్దరు పిల్లలున్నారు. చక్కగా సాగే జీవితంలో పక్కచూపులు చూసింది. ఆంటీ అంటూ ఇంటికి వచ్చే ఎదురింటి కుర్రాడిపై మనసు పడింది. అతడి వయసు 15 ఏళ్ళు. ఆ బాలుడిలో ఏం చూసిందో ఏమో వాణ్ణి మగ్గులోకి దించింది. అంతేకాదు ఈ వయసులో చేయకూడని పనులన్నీ చేయించింది. చివరకు ఓ మంచి రోజు చూసుకుని బాలుడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఊహించని మలుపులు తిరిగిన ఈ స్టోరీ తెలుసుకున్న పోలీసులకు ఫీజులు అవుట్ అయ్యే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం సృష్టించిన మహిళ బాలుడి మిస్సింగ్ కేసులో మిస్టరీ విడింది. గుడివాడ పట్టణానికి చెందిన స్వప్న అనే మహిళకు పెళ్ళ, ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా వారి ఎదిరింటిలో ఉండే 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడితో చనువుగా ఉంటోంది. స్వప్నకు బాలుడితో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 19న అతన్ని తీసుకుని ఇంటిలో నుంచి వెళ్ళిపోయింది. తొలుత ఆమె బయటకు వెళ్ళిందని కుటుంబ సభ్యులు భావించారు. ఎదిరింట్లో బాలుడు కూడా కనిపించకపోవడంతో ఇద్దరూ కలిసి వెళ్ళిపోయినట్లు నిర్ధారించుకున్నారు. స్వప్నపై బాలుడి తండ్రి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఘటన సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరిపారు. బాలుడితో స్వప్నకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఇద్దరం కలిసి వెళ్ళిపోతే హాయిగా ఉండొచ్చని బాలుణ్ణి నమ్మించింది. ఈ నెల 19న బాలుణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది. స్వప్న ఫోన్ కాల్ డేటా, సిగ్నల్స్ను విశ్లేషించిన పోలీసులు ఇద్దరి ఫోటోలతో గాలించారు. చివరకు హైదరాబాద్ బాలానగర్లోని ఓ గదిలో బాలుడితో పాటు స్వప్న ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఆమెతో పాటు బాలుణ్ణి గుడివాడ తీసుకొచ్చారు. విచారణలో స్వప్న షాకింగ్ విషయాలు చెప్పింది. బాలుడితో కొంతకాలంగా తనకు శారీరక సంబంధం ఉందని, అతడితో కలిసి శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయినట్లు అంగీకరించింది. దీంతో స్వప్నపై పోలీసులు పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు స్వప్న వెళ్లిపోవడంతో కంగారు పడ్డ భర్త, పిల్లలు ఊహించని పరిణామంతో షాక్ తిన్నారు. ఇక కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.